గొడవ అయితే శత్రువులతో పెట్టుకోగలరు, కానీ ఏం చేయగలరు? మన అనుకుంటే వారి శత్రువులు అయిపోయారు. చెప్పే వాళ్ళు నా గురించి చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నువ్వు చెప్పు, నువ్వు విన్న కథలో నా గురించి ఏ కథ వచ్చింది? నన్ను ఏమన్నావు? ఫోన్లో మాట్లాడుతున్నావు కాబట్టి బతికిపోయావు. ఇప్పుడు నీ ముందే ఉన్నావు. గొప్పోడవుతే ఎలా అవ్వాలంటే, ఒకవేళ నువ్వు నిలబడితే నీ ముందు ఎవడు కూర్చోకూడదు. మనుషులు కూడా అసలు అర్థం కాదు. చనిపోయిన వాళ్ళ కోసం ఏడుస్తారు, బతుకున్న వాళ్ళని ఏడిపిస్తారు.